అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. మంటలు పొగలు రావాలే, ఇంకా రావట్లేదేంటబ్బా? అసలు ఈ పిచ్చిమొద్దు వంటింట్లోకి వెళ్ళిందా లేదా? పంచడం మానేసింది, అన్ని ఒకేసారి జరుగుతాయి. అగ్గిపెట్ట ఎక్కడుందో? అనుష, నీళ్లు కాచావా? త్వరగా తీసుకురామ్మా. అలాగే అత్తయ్య, తీసుకొస్తున్నాను. గ్యాస్ కూడా ఇప్పుడే అయిపోయినట్టుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఇదేంటమ్మా, ఇంతవరకు కిచెన్ నుంచి ఏ సౌండ్ లేదు, మనిషి కూడా రాలేదు. నువ్వు అసలు గ్యాస్ ఓపెన్ చేసావా, క్లోజ్ చేసావా? ఏమోరా, అడ్డమైన వాళ్ళకి ఆయుష్ ఎక్కువని సముద్రంలో వేసినా ఎదురొచ్చేస్తుంది పాపిష్టం. గ్యాస్ అయిపోయిందా? ఏంటి, గ్యాస్ అయిపోయిందా? కర్మరాదేవుడా, మీరు కంగారు పడకండి, హీటర్ పెట్టాను, నీళ్ళు వేడవుతూ ఉంటాయి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వన్నది నిజమే అమ్మా, దీన్ని మొండి ప్రాణం, నిప్పుల్లో వేసినా ఎదురుకొచ్చేస్తుంది. నిప్పుల్లోంచి నడిచి రావడానికి ఇదేమైనా జనక మహారాజు కూతురా? వెదవ తిరుగుళ్ళు తిరుగుతూ భస్మాసురుళ్ళా మన నెత్తిన చేతులు పెట్టడానికేగా వచ్చింది. నువ్వు ఢీలా పడిపోకరా అబ్బాయి, ప్రతిసారి ఇలాగే జరగదు, ఇవాళ కాకపోతే రేపు చస్తుంది.
దీని జాతకం బాగుంది, నా జాతకం బాగాలేదు. ఇంకా ఎన్నాళ్ళు వేగాలో దీంతో? తప్పదురా, ఎన్నాళ్ళైనా భరించక తప్పదు. కాలం కలిసి రావాలిగా. ఏదేమైనా నీ జాతకం మాత్రం నిజంగా బాగాలేదురా, అందులో ఎటువంటి అనుమానం లేదు. నువ్వు పదవే. హలో. హలో, హాయ్ మిత్ర, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచే పిన్ని. ఇప్పుడే ఫ్లైట్ దిగి వస్తున్నాను. నిన్ను వెంటనే చూడాలనిపించి డైరెక్ట్గా ఆఫీస్కే బయలుదేరాను. లాంగ్ జర్నీ చేసొచ్చావు, ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు కదా మిత్ర. ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఆఫీస్లో కొంపలు మునిగిపోయే పనులేమీ లేవులే, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు పిన్ని, నేను ఆఫీస్కే వస్తున్నాను. ఆఫీస్ వదిలి ఇన్నాళ్ళు ఎప్పుడూ ఉండలేదు. ఎన్నో ఏళ్ళు గడిచిపోయినట్టు ఫీల్ అవుతున్నాను. బాగుంది మిత్ర, దేని మీదైనా అంత మమకారం పెంచుకోకూడదు. ఆఫీస్ నా చేతుల్లో పెట్టినప్పుడే దాని గురించి ఆలోచించడం మానేసి నిశ్చింతగా ఉండాలి. అన్నీ నేను చూసుకుంటున్నాను కదా, నీ ఆఫీస్ నా ఆఫీస్ కదా. ఆ ధైర్యంతోనే కదా పిన్ని అన్నీ నీకు అప్పగించి వెళ్ళాను. అందుకేగా ఆఫీస్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాను. మొత్తం అంతా కొత్తగా తయారు చేశాను, నువ్వే చూస్తావుగా. నిజమే పిన్ని, నేను వెళ్ళాననే గాని ప్రాణాలన్నీ ఆఫీస్ మీదే ఉన్నాయి. సర్లే గాని, నీ లండన్ ట్రిప్ బాగా జరిగిందా? బాగా ఎంజాయ్ చేసావా? నా ప్రయాణం మర్చిపోలేని జ్ఞాపకంలో ఉంది పిన్ని. నన్ను ఇలా ఎంకరేజ్ చేసి లండన్ పంపించినందుకు నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా లండన్ అనుభవాల గురించి ఎప్పుడెప్పుడు నీకు చెప్పాలా అని. నీ కబుర్లన్నీ సాయంత్రం చెప్తూ గాని ముందు నువ్వు ఇంటికెళ్ళు, నేనొచ్చాక అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. లేదు పిన్ని, నేనే స్వయంగా అన్ని విషయాలు నీకు వివరంగా చెప్పాలి. చెప్పిన మాట వినవు కదా, రాగానే నీకు ఈ బాధ ఎందుకులే అనుకుంటే నీ మొండి పట్టు నీదే, కానీ నా మాట వినిపించుకోవు కదా. నేను అక్కడికి రావటం బాధేం కాదు పిన్ని, ఎంతో హ్యాపీగా ఉంటుంది. నువ్వు అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, నేను వచ్చేస్తున్నాను. వెళ్ళలే, వచ్చేయి. ఓకే, సీ యు ఇన్ ఆఫీస్, బాయ్. హాయ్ మిత్ర, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఒకరోజు ముందే తెలిస్తే ఘనంగా స్వాగత సత్కారాలు చేయించదాన్ని కదా. నువ్వేమో చెప్ప పెట్టకుండా వచ్చేసావు, రా కూర్చో. నీ లండన్ ట్రిప్ గురించి చెప్పు మిత్ర. వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా చేసుకుని వచ్చుంటావు, ఏ విషయంలో అయినా ఓటమనేది లేదు కదా నీకు. నీ లైఫే ఒక ఛాలెంజ్ గేమ్. ఏంటి పిన్ని, చాలా హుషారుగా ఉన్నావు, ఏం జరిగింది? నువ్వు రావడం కన్నా ఆనందం నాకింక వేరే ఏముంటుంది మిత్రా. అవును, ఏంటి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వేంటలా డల్గా ఉన్నావు? జర్నీలో టైర్డ్ అయింటావు కదూ. అదేం లేదు పిన్ని, ఆఫీస్ అంతా మార్చేసినట్టున్నావు, సంగతి ఏంటి పిన్ని? నువ్వే విషయం గురించి మాట్లాడుతున్నావు.
అదే బయట బోర్డేంటి పిన్ని, నా పేరు తీసేసి నీ పేరెందుకు మార్చావు? ఓ అదా, నీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్దామనుకున్నాను మిత్రా, కానీ కలవలేదు. నువ్వు లండన్ వెళ్ళాక ఓ పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చింది. ఆడిటర్ గారిని అడిగితే కంపెనీలన్నిటికీ ఓనర్ అయిన మిత్రగారు కావాలి అన్నారు. నీతో చర్చించే టైం లేకపోయింది. నువ్వు అక్కడ పనులన్నీ వదిలేసి వెంటనే వచ్చేస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది కదా. అందుకే కంపెనీలన్నీ నా పేరు మీద మార్చేసి ఎలాగోలా మేనేజ్ చేశాను. ఓహో అలాగా పిన్ని, కారు దిగ్గానే మారిపోయిన బోర్డును చూసి షాక్ తిన్నాను. అంటే నన్ను కూడా అనుమానిస్తున్నావు అన్నమాట? అబ్బేబే అదేం కాదు పిన్ని, ఎందుకలా మార్పించావో ఏం జరిగిందోనని కంగారు పడ్డాను. నిన్ను నేను అనుమానించడం ఏంటి పిన్ని? మళ్ళీ వెంటనే నీ పేరు మీద మార్పించేద్దాంలే. అలాగేలే పిన్ని, ముందు ఇంటికి వెళ్దాం పదా. నాకు చాలా పనులున్నాయి మిత్రా, నువ్వు వెళ్ళు, నేను సాయంత్రం వచ్చి కలుస్తాను కదా. పనులు ఎప్పుడు ఉండేయే కదా పిన్ని, నేను వచ్చానన్న సంతోషం కూడా లేదా నీకు? ఎందుకు లేదు మిత్రా, ఆనందంతో ఏం చేయాలో కూడా తోచడం లేదు. అయోమయంలో పడిపోయాననుకో. మంచిదాన్ని కదూ, నాకు కుదరదు కానీ నువ్వు వెళ్ళమ్మా. సర్లే చూసుకొని వచ్చేసే. మిస్టర్ సురేంద్ర, సడన్ గా ఇదేమిటి ఈ పర్మిషన్ విషయంలో ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది? కార్పొరేషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ కి సంబంధించిన రూల్స్ సడన్ గా చేంజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది మేడం. ఆల్టర్నేటివ్ గురించి మేము ఆలోచిస్తున్నాం. కాసేపట్లో ఆర్కిటెక్ట్ గారు కూడా వస్తున్నారు. మిస్టర్ చారి, డాడీకి ఫోన్ చేసి విషయం చెప్పండి. ప్లాన్ అనుకున్నట్టే కన్స్ట్రక్షన్ కావాలి. సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడమని చెప్పండి. అలాగే మేడం, కానీ లోకల్గా ఎవరితోనైనా ప్రెజర్ చేస్తే మంచిది మేడం. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ప్రాబ్లం వెంటనే సాల్వ్ అవ్వాలి. అలా కాకపోతే అనుకున్న టైంకి ఆపరేషన్ స్టార్ట్ చేయలేను. అలాగే మేడం. మిస్టర్ చారి, ఇక్కడికి ఎవరిని పడితే వాళ్ళని రానివద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఆవిడిప్పుడే వచ్చినట్టున్నారు మేడం. వెళ్ళమని చెప్పినా ఒక పట్టణం వెళ్ళదు. ఏంటి తమాషాగా ఉందా? ఇక్కడికి రావద్దన్నాను కదా, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవే. అది కాదు మేడం, మిమ్మల్ని చూడాలని. నన్ను చూడడానికి వేళాపాడా ఉండదా? నేను పనుల్లో బిజీగా ఉంటాను, నువ్వొచ్చి డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. ఎందుకొచ్చావు? నీ ప్రాబ్లమ్స్ నీవే కానీ ఇంకొకళ్ళ గురించి పట్టించుకోవా. నేను ఎంత టెన్షన్స్లో ఉన్నానో నీకు తెలుసా? నేను మిమ్మల్ని విసిగించను మేడం, అలా దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. చూసింది చాలే, వెళ్ళు. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను. మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావంటే మర్యాదగా ఉండదు. మిస్టర్ చారి, ఆ పిల్లని ఇక్కడి నుంచి పంపించేయండి. చూడండి మేడం, ఏమో పర్సనల్ ప్రాబ్లమ్స్లో చాలా టెన్షన్గా ఉన్నారు, ఇలా విసిగించడం ఏం బాగాలేదు. నేనేం విసిగించనండి, ఊరికే చూసి వెళ్తాను. ఇలాంటి టైంలో కనిపిస్తే ఆవిడకు మరీ కోపం వస్తుంది. ఆవిడ చాలా టెన్షన్గా ఉన్నారు. అసలు ప్రాబ్లం ఏంటి? కన్స్ట్రక్షన్కి సంబంధించిన గొడవలో ఉన్నారు. అయినా ఇవన్నీ మీకెందుకు? లేదు లేదు చెప్పండి. అవును డాడీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. మొత్తం ఎన్ని అంతస్తులు అన్న దాని మీద కార్పొరేషన్ వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేశారు. చారి నాకు మధ్యాహ్నం ఫోన్ చేసి పరిస్థితి అంతా చెప్పాడమ్మా. వెంటనే నేను ఢిల్లీ ఫోన్ చేసి మన మినిస్టర్ గారితో మాట్లాడాను. కార్పొరేషన్ రూల్స్ ఏవో మార్చడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందన్నారు. లోకల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, కాదంటే అప్పుడు చూద్దాం అన్నారు. లోకల్గా ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఎవరి ద్వారా అయితే పని అవుతుందో ఆ ఆలోచనలోనే ఉన్నాను డాడీ. అలాగని దీని గురించి ఆలోచిస్తూ ఎక్కువ టెన్షన్ పడకు. పనులు ఎలాగూ ఆగాయంటున్నావుగా, వెంటనే బయలుదేరి వచ్చాయి, ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. లేదు డాడీ,
నా సంగతి నీకు తెలుసుగా, ఏదన్నా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అయ్యే వరకు నాకు నిద్ర పట్టదని తెలుసమ్మా. అందుకనే నా భయం అంతా. మీరేం కంగారు పడకండి డాడీ, నేనే ఏదో విధంగా మేనేజ్ చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యేలా చేస్తాను. పట్టుదల విషయానికొస్తే నేను మీ కూతుర్ని డాడీ, అది మర్చిపోకండి. సరే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, వెంటనే పని జరిగితే సరి, లేదంటే అట్నించినరుకొస్తాను. పరిస్థితి అంతవరకు రానివ్వండి డాడీ, తొందరలో ఏదోలా సాల్వ్ అయ్యేలా చేస్తాను. ఉంటాను. ఓకే డాడీ, బాయ్. మిస్టర్ చారి. ఎస్ మేడం. ఇది కార్పొరేషన్ లెవెల్లో సెటిల్ చేసుకోవాల్సిన ఇష్యూ అని మినిస్టర్ గారు అన్నారట. సో మీరు ఆ కార్పొరేషన్ చైర్మన్ ఎవరో తెలుసుకోండి, పూర్తి వివరాలు సేకరించండి, దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. అలాగే మేడం. ఇది క్లియర్ అవ్వకపోతే అనుకున్న టైంకి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేం, అది మాత్రం జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాల్సిందే. మేడం, మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే ఇలా ఇంటికి వచ్చారు? ఏం లేదు మేడం, అర్జెంటుగా పంపించాల్సిన ఫైల్స్, సైన్ చేయవలసిన చెక్కులు ఉన్నాయి, అవన్నీ ప్రిపేర్ చేసుకుని ఉదయాన్నే రమ్మన్నారు కృష్ణవేణి మేడం గారు, అందుకని ఉదయాన్నే వచ్చాను. అలాగా. మీ లండన్ ట్రిప్ ఎలా జరిగింది మేడం? బాగానే జరిగింది, పిన్ ఇంకా కిందకి రాలేదు, ఆలస్యం అవుతుందేమో, అర్జెంట్ అంటున్నారుగా, ఆ ఫైల్స్ ఇలా ఇవ్వండి, నేను సంతకం చేసిస్తాను. మీ సంతకాలు అఫీషియల్గా చెల్లవు మేడం, కృష్ణవేణి మేడం గారే చెల్లుతాయి. ప్రస్తుతం అన్ని వ్యాపారాలు, ఫ్యాక్టరీలు మేడం గారి పేరు మీదే ఉన్నాయి కదా, అందుకని మేడం గారి సంతకాలే చెల్లుతాయి. అవును కదా, మర్చిపోయాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ ఫైల్స్ చెక్స్ తీసుకొచ్చారా? తెచ్చాను మేడం. ఇటువంటి ఏంటి, నేను ఎప్పుడు రమ్మన్నాను, మీరు ఎప్పుడు వస్తున్నారు? సారీ మేడం, ట్రాఫిక్ జామ్ అయ్యి కొద్ది లేట్ అయ్యింది. సరే, ఇక మీరు వెళ్ళండి. ఓకే మేడం. పిన్ని, ఇక మనం ఆఫీస్కి బయలుదేరదామా? ఆఫీస్కా? నువ్వెందుకు మిత్ర ఆఫీస్కి? అదేంటి పిన్ని, ఆఫీస్కి నువ్వెందుకు అంటావేంటి? మరేమనమంటావు, వచ్చి నాలుగులే కదా అయ్యింది, నీకు శ్రమందుకని. ఇందులో శ్రమే ఉంది పిన్ని, నాలుగు రోజులుగా నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, నేను ఆఫీస్కి వస్తాను. వద్దులే మిత్ర, అక్కడంత అర్జెంట్ పనులు ఏమీ లేవులే, నెమ్మదిగా రావచ్చు, హాయిగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో. వస్తానులే పిన్ని, ఒక్కదాన్నే నాకు ఇంట్లో విసుగ్గా ఉంది, అయినా పనులన్నీ నువ్వు ఒక్కదానివి ఎలా చూసుకుంటావు? ఇన్నాళ్ళు అన్ని పనులు ఒక్కదాన్నే చూసుకోలేదా? నువ్వు రెస్ట్ తీసుకో మిత్ర, వస్తాను. పిన్ని,